మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కేసులో ఆమ్వే ఆస్తులు జప్తు చేసింది ఈడి. తమిళనాడులోని ఆమ్వే కంపెనీ భవనం, మెషినరీ, ప్లాంట్, వాహనాలను అటాచ్ చేసింది. మొత్తం 757.77 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడి ప్రకటించింది. 411.83 కోట్ల స్థిర చరాస్తులతో పాటు 36 బ్యాంక్ అకౌంట్లు, 345.94 కోట్ల నగదు జప్తు చేసినట్టు చెప్పింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కేసులో ఆమ్వే ఆస్తులు జప్తు చేసింది ఈడీ. తమిళనాడులోని ఆమ్వే కంపెనీ భవనం, మెషినరీ, ప్లాంట్, వాహనాలను అటాచ్ చేసింది. మొత్తం 757.77 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. 411.83 కోట్ల స్థిర చరాస్తులతో పాటు 36 బ్యాంక్ అకౌంట్లు, 345.94 కోట్ల నగదు జప్తు చేసినట్టు చెప్పింది. ఇక మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ నడి తెలుసుకుందాం. షరీఫ్, ఏ కేసుకు సంబంధించి ఆమ్వే ఆస్తులను సీజ్ చేశారు, డీటెయిల్స్ ఏంటి? మల్టీ లెవెల్ మార్కెటింగ్ పైన ఇండియాలో నిషేధం విధించారు. అప్పటి నుంచి కూడా దీనిపైన నిషేధం ఉంది. సో ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ విషయాన్ని కప్పిపుస్తూ, అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ని కప్పిపుస్తూ ఈ పర్మిషన్స్ తీసుకుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ అంతా కూడా జనాలకు డైరెక్ట్ అమ్మకుందా, ఈ చైన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు రిచ్ అయిపోతారనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళలో నింపి కొన్ని కార్పొరేట్ సెమినార్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ చైన్ సిస్టంలో ఇన్వాల్వ్ చేసి డబ్బును వాళ్ళు సంస్థ పొందింది అనేటువంటి విషయాలపైన గతంలో దేశవ్యాప్తంగా కూడా కేసులు నమోదైనాయి. ముందుగా 2014 కేరళలో ఈ విలియం స్కాట్ని ఎప్పుడైతే అప్పటి ఆమ్వే సీఈఓని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత నెక్స్ట్ అదే ఇయర్లో తెలంగాణ సిఐడి పోలీసులు కూడా అతన్ని విలియం స్కాట్ అనేటువంటి సీఈఓని అరెస్ట్ చేసి అతనితో పాటు కొంతమంది డైరెక్టర్లు, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతినిధులను కూడా కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిపైన ఎప్పుడైతే సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిందో ఆ తర్వాత పిఎంఎల్ఏ కింద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిఎంఎల్ఏ కింద యాక్ట్ కింద కేసు నమోదు చేసి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే కొన్ని కోట్ల, వేల కోట్ల రూపాయలంతా కూడా ఇండియా నుంచి చేతులు మళ్ళింది, వేరే అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి అభియోగాలపైన, ఫెమా ఉల్లంఘన చేశాననేటువంటి అభియోగాలపైన పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ ఎప్పుడైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుందో ఇప్పుడు మరొకసారి ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అధికారికంగా కూడా ప్రకటించింది, మేము ఫలానా ఆమ్వే సంస్థకు సంబంధించినటువంటి ఇన్ని ఆస్తులను మేము జప్తు చేసినామనేటువంటి, అటాచ్ చేసినామనేటువంటి విషయాలను కూడా అఫీషియల్గా తన ఈడీ ట్విట్టర్ అకౌంట్లో కావచ్చు, అదేవిధంగా ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాటి కార్యకలాపాలు ఏంటి, ఎక్కడ ఆమ్వే సంస్థ ముందుగా ఎస్టాబ్లిష్ చేశారు, ఇప్పుడు సీఈఓ ఎవరు, కేసు అయిన తర్వాత అప్పటి సీఈఓరు అనేటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమ్వే సంస్థకు సంబంధించినటువంటి ఏ షేర్లను ఏ కంపెనీ తీసుకుంది, ఇండియాలో ఉన్నటువంటి మరో రెండు కంపెనీలను కూడా మేము గుర్తించామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాంట్లో 26 షేర్లను పైగా ఆ రెండు సంస్థలు కూడా ఆమ్వేకు సంబంధించినటువంటి షేర్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసుకుని యూటిలైజ్ చేసుకున్నారు. అదంతా కూడా వీళ్ళ చైన్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎక్స్పోజ్ చేయడానికి ఈ చైన్ సిస్టానికి ఆ 26 షేర్లను కుదవబెట్టి వీళ్ళంతా కూడా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యవహారంలో వీళ్ళంతా కూడా ఈ ట్రయాంగిల్లో వీళ్ళంతా కూడా నడిపించారనేటువంటి విషయాన్ని చెప్తుంది. దాదాపు ఇప్పటివరకు 2002 స్టార్ట్ అయినటువంటి ఈ సంస్థ 2022 వరకు దాదాపు 27,562 కోట్ల డబ్బును ఇది ఆర్జించింది. అందులో కమిషన్ రూపంలో 7,500 కోట్ల వరకు ఈ కమిషన్, ఎక్కడైతే మధ్యవర్తులు ఉంటారో చైన్ సిస్టమ్ కొరకు దాదాపు 7,500 కోట్ల వరకు కూడా డబ్బు మారింది. ఇదంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ భాగంగా వీళ్ళు పర్మిషన్స్ ఉన్నాయి. రిజిస్టర్ ఆఫ్ కంపెనీలో కూడా అవే డీటెయిల్స్ పొందుపరుచున్నాయి. కేవలం ఒక ప్రోడక్ట్ని రెడీ చేస్తే ఆ డైరెక్ట్ జనాలకు అమ్మాలి. అలా కాకుండా ఈ జనాలను పోగు చేసి చైన్ సిస్టమ్ ద్వారా ఒకరి నుంచి ఇద్దరికి, ఇద్దరు నుంచి ముగ్గురికి, ఈ రకంగా చైన్ సిస్టమ్ ద్వారా ఒక పిరమిడ్ యాంగిల్లో వీళ్ళ బిజినెస్ని అంతా కూడా ఎక్స్పోజ్ చేసి వాళ్ళ దగ్గర జాయిన్ చేయిస్తే ఇంత అమౌంట్, లంసమ్ అమౌంట్ మీరు సంస్థకు పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ అంతా కూడా వీళ్ళు లెక్కలు చూపెట్టకుండా ఇదంతా కూడా వేరే వేరే సంస్థలకు దారి మళ్ళింది అనేటువంటి ఆరోపణలపైన, అభియోగాలపైనే కేసు ఈడీ నమోదు చేసింది. దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆరాధిస్తుంది. ఆ తర్వాత ఆస్తులకు సంబంధించి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులకు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంది. తమిళనాడులో ఉన్నటువంటి దుండిగల్ డిస్టిక్కి సంబంధించినటువంటి అక్కడ ఆమ్వే సంస్థ ఫ్యాక్టరీ ఉంది, మిషనరీస్ ఉన్నాయి. ఆ విధంగా ఆమ్వే సంస్థకు సంబంధించి ఎక్కడైతే ప్లాంట్స్ ఉన్నాయో ప్లాంట్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ని, వాటన్నిటిని మేము సీజ్ చేశాము. దాదాపు 757 కోట్ల
ఆస్తులే కాకుండా అదేవిధంగా స్థిరచర ఆస్తులకు సంబంధించి కూడా 411 కోట్ల మీరు ఆస్తులు అంత కంప్లీట్ రెండు కలుపుకొని దాదాపు మూడు అదేవిధంగా 36 అకౌంట్లకు సంబంధించినటువంటి 345 కోట్లకు సంబంధించినటువంటి అకౌంట్ని అంతా కూడా ఇప్పటివరకు అకౌంట్స్లో ఉన్నటువంటి దాన్నంతా కూడా ఫ్రీజ్ చేసినామనేటువంటి విషయాన్ని కూడా చెప్తోంది. మొదటి నుంచి చాలాసార్లు దీనిపైన ఆరోపణలు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో సిఐడి తీవ్ర స్థాయిలో ఎప్పుడైతే ఆల్రెడీ ఇప్పుడు ట్రయల్లో నాంపల్లి కోర్టులో కూడా ఈ కేసు నడుస్తూ వస్తోంది. సో గతంలోనే సిఐడి చాలా వరకు అభియోగాలు మోపింది. ఎక్కడైతే ముందుగా జాయిన్ అయ్యేటువంటి ఈ చైన్ సిస్టంలో జాయిన్ అవుతారో వాళ్ళు లబ్ధి పొందారు, బెనిఫిషరీస్ వాళ్ళు చాలా వరకు లబ్ధి పొందారు. కానీ ఎప్పుడైతే ఎండింగ్ స్టేజ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా మోసపోయారు. మోసపోయినటువంటి వాళ్ళంతా కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అవన్నీ కూడా మోడసపరణి అంతా కూడా ఈ సిఐడి అధికారులు కోర్టుకి చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పుడు ఈడీ అధికారులు అఫీషియల్గా చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే రిలీజ్ చేసిందో, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో, దానికి కూడా ఆంబే సంస్థ నుంచి కూడా లెటర్ మీడియాకి రిలీజ్ అయింది. దాదాపు ఎప్పుడైతే కేసు తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి సిఐడికి కావచ్చు, వివిధ దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఆ దర్యాప్తు సంస్థలకు మేము సహకరిస్తున్నాము. ఆ ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అభియోగాలకు సంబంధించి ఎక్కడ తావు లేకుండా మేము ఎక్కడైతే పర్మిషన్స్ ఉన్నాయో పర్మిషన్స్ని అనుగుణంగానే మేము ఇప్పుడు రన్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా చెప్తుంది. సో వీటన్నిటిపైన ప్రస్తుతానికైతే ఈడీ ఇంకా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఇప్పటివరకు 1000 కోట్ల ఆస్తులను మేము జప్తు చేశామనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇక చూడాలి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ ఉండబోతుంది. ఆల్రెడీ ట్రయల్ కోర్టులో కూడా కేసు నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఇందులో ఈడీది ఏముండబోతుందో కూడా చూడాలి.